టిఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మరియు ఎమ్మెల్సీ రామచంద్రరావు పరామర్శించారు. గత వారంలో ఆనంద్ బాగ్ ఆర్యుబి పనులపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమావేశంలో శాంతియుతంగా ప్లైకార్డులు పట్టుకొని మౌనంగా నిరసన తెలుపుతున్న వారిపై టిఆర్ఎస్ నేతలు దాడి చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రముఖ కార్యకర్తలైనటువంటి శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, టిఆర్ఎస్ పార్టీ తరపున ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రతినిధి, శాసనసభ్యుడు వారి తరపున ఏదైతే దౌర్జన్యము, గుండాయిజము, హింసాయుతమైనటువంటి దాడి ఏదైతే జరిగిందో, ఆ దాడిలో గాయపడ్డటువంటి ఈ ప్రముఖులైనటువంటి మా కార్యకర్తలు వీరిద్దరిని కూడా నేను చూడడానికి మా పార్టీ నాయకులతో రావడం జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మంచి సామాజికంగా, క్రియాశీలకంగా ఈ నియోజకవర్గంలో అనేక కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలకు ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం పనిచేస్తున్నటువంటి వీళ్ళ మీద కక్ష్యపూరితమైనటువంటి యోజన ప్రకారము, ప్రణాళిక ప్రకారం దాడి చేయడం, దాడి కూడా శాసనసభ్యుడు ప్రజలతో చర్చిస్తున్నప్పుడు సార్వజనికంగా, బహిరంగంగా దినంలో కార్యక్రమం నడుస్తున్నటువంటి సందర్భంగా ప్రత్యక్షంగా ఈ విధమైనటువంటి దాడి, దౌర్జన్యానికి పాల్గొనడం, మీడియా ముందు, మీడియా ప్రతినిధుల ముందు, ప్రజల ముందు అందరూ కూడా చూసినప్పటికీ ఇప్పటి వరకు ఈ దాడికి బాధ్యులైనటువంటి వాళ్లను పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఎంత త్వరగా అనైతే చర్యలు తీసుకోవాలో తీసుకోకపోవడం, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఈ యొక్క దాడిని దానికి అనుగుణమైనటువంటి కేసులు విధించకపోవడం ఏదైతుందో, ఇది కేవలం స్థానిక సమస్య, స్థానిక దుండగులు చేసినటువంటి దాడి అని అనుకోవడానికి వీలు లేకుండా ఉంది.